వారిద్దరిది ఒకప్పుడు ఒకటే పార్టీ ఆ తర్వాత ఎవరి దారి వాళ్ళు చూసుకున్నారు పైగా గురు శిష్యులు రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండబోరు అన్న నానుడి వారి విషయంలో రుజువు కాబోతుందా ప్రత్యర్థులుగా మారబోతున్నారా ఇంత ఎవరా నాయకులు వికారాబాద్ జిల్లా రాజకీయాలు రసవతరంగా మారుతున్నాయి ఒక పార్టీలో ఉన్న నేతలు సంవత్సరం తిరగక ముందే మరో కండువాతో కనిపిస్తున్నారు ఒకప్పుడు టీఆర్ఎస్ లో ఎంపీగా గెలిచిన కొండా విశ్వేశ్వర్రెడ్డి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు ప్రస్తుతం బీజేపీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు బీజేపీలో చేరినప్పటి నుంచి జాతీయ రాజకీయాల్లో చురుగ్గా ఉండటంతో పాటు తాండూరు నియోజకవర్గంలోనూ చురుకుగా కదులుతున్నారు దాంతో వచ్చే ఎన్నికల్లో ఆయన తాండూరు అసెంబ్లీకి పోటీ చేస్తారా అనే సందేహాలు కలుగుతున్నాయట దీనికి తోడు బీజేపీ కార్యక్రమాలు సమావేశాలు తాండూరులో నిర్వహిస్తూ పొలిటికల్ హీట్ రాజేస్తున్నారు కొండా ఇదే సమయంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి తాండూరులో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు పల్లె పల్లెకు పైలట్ పేరుతో ప్రజల్లోకి వెళ్తున్నారు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం తెరమీదకు వచ్చిన తర్వాత సుమారు నెల రోజులు పైలట్ నియోజకవర్గానికి రాలేదు ఆ తర్వాత వంద కోట్ల పైగా అభివృద్ది పనులను సీఎం కేసీఆర్ తో మంజూరు చేయించుకుని సొంత గడ్డపై అడుగుపెట్టారు గతంలో వార్డు వార్డుకు పైలట్ పేరుతో చేపట్టిన కార్యక్రమానికి ఆశించిన స్థాయిలో స్పందన రాకపోవడంతో మమ అనిపించారు ఆ తర్వాత అనేక మలుపులు తిరిగిన జిల్లా రాజకీయాలు ప్రస్తుతం ఓ కొలిక్కి వచ్చాయి తాండూరులో వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి పైలటే పోటీలో ఉంటారనే టాక్ నడుస్తోంది దీంతో ఇతర నేతలు రేసు నుంచి పక్కకు జరిగినట్టే అనే చర్చ సాగుతోంది కొంట పైలట్ కదలికలు చూశాక తాండూరులో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ మధ్య పోటీ నెలకొంది గతంలో ఇద్దరు గురు శిష్యులు గురువు కొండా రెడ్డి తాండూరు బీజేపీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తుండటంతో ముందస్తుగానే పైలట్ అలర్ట్ అయ్యారట కొండా ఊరూరు తిరిగి ప్రచారం చేస్తే రాజకీయంగా తనకు ప్రతికూలంగా మారుతుందని సందేహించారు ఏమో పైలట్ సైతం క్షేత్రస్థాయిలోకి వెళ్లేందుకు సిద్దపడ్డారు అంతేకాదు తాండూరుకు కోట్ల రూపాయల నిధులు తెప్పించి హడావిడిగా పనులు మొదలు పెట్టేస్తున్నారు గ్రౌండ్ లెవెల్లో ఈ పోటీ చూశాక ఇప్పటి వరకు గురు శిష్యుల మధ్య ఆరోగ్యకరమైన రాజకీయ పోటీ నెలకొందని రాబోయే రోజుల్లో ఆ వాతావరణం ఎలా ఉంటుందో అని చర్చ జరుగుతోంది మరి తాండూరులో గురు శిష్యుల ఆరాటం పోరాటంగా మారుతుందో లేదో చూడాలి